फ्रेंड्स अंदर की नमस्कार मोन्न वायदा पड़ेटువంటి भारतीय जनता पार्टी राष्ट्र कार्यवर्ग समावेश नालगो तेदीन वर्चुअल पद्धति बंडी संजय गार अध्यक्षतना जरगबोतुन्नाई किशन रेड्डी गारु डीके अरुण गारु तरुण चुग् गारु आ समावेशाल्लो पाल्गोंटारु मरी जरगबोयेटुवंटि उप एन्निक संबंधिंचिनटुवंटि कार्याचरणतो पाटु इतरतर अनेक राष्ट्रानिकि संबंधिंचिनटुवंटि प्राधान्यत कलिगिनटुवंटि अंशाल्नि दांट्लो प्रमुखंगा चर्चिंचडं जरुगुतदि इकपोते गत रेंडु मूडु रोजुल नुंचि हैदराबाद महानगरं मरोकसारी उग्रवाद कार्यकलापालकी अनेक प्रदेशाल्लो जरिगिनटुवंटि पेलुल्लकी केंद्र बिंदु अयिंदि अनेटुवंटि वार्तलु चाला विशेषंगा मन अंदरं कूडा चूसां वच्चिनायि आ प्रकारंगा एनआईए कूडा पट्टुकुन्न कोंतमंदि व्यक्तुल्नि పట్టుకున్నటువంటి విషయాన్ని కూడా మనం పత్రికల్లో ప్రచార సాధనాల్లో కూడా చూశాం. మేము ఎన్నోసార్లు కూడా చెప్తూ వచ్చాం. మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అనేక సందర్భాల్లో కూడా పాత నగరంలో పాకిస్తాన్ వీసా గడువు పూర్తయినటువంటి వాళ్ళు అక్రమంగా ఉన్నారని ఉంటున్నారని బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొచ్చుకొచ్చినటువంటి వాళ్ళు అక్కడ స్థావరాలు ఏర్పర్చుకున్నారని చెప్పని దాంతో పాటు రోహింగాలు కూడా అక్కడ అక్రమంగా నివాసం ఉంటున్నారని చెప్పని కూడా మేము ఎన్నోసార్లు పేర్కొన్నాం. కేవలం పాతనగరంలోనే కాదు తెలంగాణ ప్రాంతంలో ఇంకా నిజాంబాదు ఆదిలాబాదు బైన్సా నల్గొండ ఈ రకంగా మహబూబ్నగర్ నగరాల్లో కూడా స్థావరాలు ఏర్పర్చుకొని फेक पास్పోర్ట్లు రూపొందించుకొని వాళ్ళ యొక్క కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని కూడా మేము ఎన్నోసార్లు మరి విషయాలను బయరంగపరచడం జరిగింది. మేము ఆ రకంగా చెప్పినప్పుడు అల్లా కూడా దానికి ఒక మతం రంగు బులివి దాన్ని పాజిటివ్ గా పోలీసులు తీసుకోకుండా అధికార పార్టీ కూడా మా పైన విమర్శలు గుప్పించడంలోనే శ్రద్ధ వహించారు. గాని ఆ కోణంలో విచారించడం గాని ఆలోచించడం గాని ఏ సందర్భంలో కూడా చేయకపోవడం అనేది చాలా తీవ్రమైనటువంటి ఒక అంశంగా మరి పరిగణించవలసినటువంటి విషయంగా మేము ఈ రోజు కూడా పేర్కొంటున్నటువంటి అంశం అని చెప్పని పేర్కొంటా ఉన్నాం. ఈ రోజు హైదరాబాద్ మహానగరంలో ఒక కేంద్ర బిందువుగా ఇటీవల కాలంలో మనం చూస్తే శంషాబాద్ విమానాశ్రయంలో కనీసం ఒక సంవత్సర కాలంలో ఒక 10 సార్లన కనీసం దొంగ బంగారం పెద్ద ఎత్తున పట్టుబడ్డటువంటి విషయం. తర్వాత మాదక ద్రవ్యాలు విపరీతంగా పట్టుబడుతున్నటువంటి ఒక వ్యవహారం. నకిలీ నోట్లు ముఠా గుట్టురట్టు అవుతున్నటువంటి వైనం కూడా మనకు కనబడుతున్నటువంటి విషయం. ఇవి ఒక వైపున మనకి ఎన్నో సందర్భాల్లో బయటపడుతున్నటువంటి విషయాలు మనం చూస్తూ వస్తా ఉన్నాం. వీటితో పాటు భారతదేశంలో ఎక్కడ ఎలాంటి బాంబు పేలుడు సంఘటన జరిగితే దానికి సంబంధించినటువంటి స్లీపింగ్ సెల్స్ యాక్టివ్ సెల్స్ దానికి సంబంధించినటువంటి ఒక మూలాలు హైదరాబాద్ మహానగరంలో ఉన్నాయి అన్నటువంటి అంశం మరి ఎన్ఐఏ చెప్తేనే ఎన్ఐఏ పట్టుకుంటేనే ఎన్ఐఏ అరెస్ట్ చేస్తేనే బయటపడుతున్నటువంటి విషయాలు మనం గుర్తించుకోవాల్సినటువంటి అంశం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ ఇంటెలిజెన్స్ పోలీస్ యొక్క యంత్రాంగం ఏం చేస్తుంది అని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఉన్నటువంటి ఒక పోలీస్ యొక్క యంత్రాంగం మొత్తం కూడా అది పొలిటికల్ పోలీస్ ఏజెన్సీగా పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీగా మారిపోయిందే గాని వాళ్ళ యొక్క విధుల్ని నిర్వర్తించడంలో గాని వాళ్ళ యొక్క
ఆ కోణంలో అన్వేషించడం కావాల్సినటువంటి స్వేచ్ఛ ఏ మాత్రం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా వాళ్ళని అదుపులో పెట్టిందని చెప్పని మేము ఆరోపణ చేస్తున్నామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా పాత పట్టణంలో రాత్రిపూట కార్డన్ సర్చ్ అని చెప్పని చేస్తూ ఉంటారు ఒక ఈ కరోనా కంటే ముందు సమయంలో ఆ కార్డన్ సర్చ్ చేస్తుంటే ఎంఐఎం సంబంధించినటువంటి శాసనసభ్యుడు పోలీసులని ఏసీపీ స్థాయిలో ఉన్నటువంటి అధికారిని ఎందుకు వచ్చారని ఇట్లా చిటికేసి ఏం అడుగుతున్నారు మీరు అని చెప్పని ఆ యొక్క ఆర్సీ బుక్కులు అడుగుతుంటే ఆ యొక్క ఐడి కార్డులు చూపమని అడుగుతుంటే పోలీస్ అధికారులని బెదిరించి ఎల్లగొట్టి ఆ యొక్క కార్డన్ సర్చ్నే ఆపేయిస్తే కూడా ఆ యొక్క ఎమ్మెల్యే పైన కానీ ఎటువంటి చర్య కూడా సాహసించినటువంటి ఒక పరిస్థితి ఇదంతా ఎందుకు జరుగుతుంది ఈరోజు ఎంఐఎం టిఆర్ఎస్ రెండు కలిసి రాజకీయంగా మిత్రపక్షంగా వ్యవహరించడం వల్లనే పోలీసులకు స్వేచ్ఛ లేకుండా పోయిందని చెప్పని నేను పేర్కొంటున్నా ఈ రెండు కలిసి నడవటం వల్లనే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా హవాలాకి కేంద్రమైంది మాదక ద్రవ్యాలకి కేంద్రమైంది దొంగ బంగారానికి కేంద్రమైంది బాంబు పేలుళ్ళకి కేంద్రమైంది మూలాలు ఇక్కడనే దొరుకుతున్నాయి ఈ రకంగా అనేక రకాల అసాంఘికమైనటువంటి కార్యకలాపాలకి ఇది హైదరాబాద్ కేంద్రం అవుతోంది అంటే కారణం ఇక్కడ ఈ ఎంఐఎం టిఆర్ఎస్ ములాఖత్ కావటం పోలీసులకి స్వేచ్ఛ లేకపోవటం వాళ్ళని పట్టుకునేటువంటి ఒక స్థైర్యం పోలీసులకి లేకపోవటమే అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఇది టోటల్ ఇట్ ఈస్ ఎ బ్లాటెంట్ ఫెయిల్యూర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది పోలీస్ బికాస్ ఆఫ్ ది టిఆర్ఎస్ అండ్ ఎంఐఎం నెక్సెస్ అండ్ పొలిటికల్ అలయన్స్ అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా అదే గుజరాత్ పోలీస్ వచ్చి ఇక్కడే భరత్ మన హిరేన్ పాండ్యా యొక్క హత్య కేసులో వచ్చి పట్టుకోవడం జరిగింది బెంగళూరులో ఉన్నటువంటి సైన్స్ సెంటర్ పైన దాడి జరిగితే మూలాలు హైదరాబాద్లో ఉన్నాయని చెప్పని బెంగళూరు పోలీసులు వచ్చి ఇక్కడ పట్టుకోవడం జరిగింది నిన్న దర్భంగాకు సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ యొక్క పేలుళ్ళకు సంబంధించినటువంటి మూలాలు ఇక్కడనే ఉన్నాయని చెప్పని ఎన్ఐఏ వాళ్ళు వచ్చి పట్టుకోవడం జరిగింది కోడేగాం సంబంధించినటువంటి కుట్ర కేసులో ఉన్నటువంటి యొక్క వ్యక్తుల యొక్క స్థావరాలు ఇక్కడనే ఉన్నాయని చెప్పని ముంబైకి సంబంధించినటువంటి అధికారులు ఇక్కడనే వచ్చి పట్టుకోవడం జరిగింది ఇంతకుముందు అక్షరధామ్ సంబంధించి ఫసీఉద్దీన్ సంబంధించినటువంటి ముఠా విషయంలో కూడా బురాన్ వానీకి సంబంధించినటువంటి ఎన్కౌంటర్కి సంబంధించిన విషయంలో కూడా ఇతర భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులైనటువంటి అనేక మంది పోలీసులు హైదరాబాద్ మహానగరానికి వచ్చి ఉన్నటువంటి స్థావరాలని పట్టుకోగలుగుతున్నారు ఛేదించగలుగుతున్నారు బయటపెట్టగలుగుతున్నారు బట బయలుదేరగలుగుతున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం మాత్రం కనీసం పసిగట్టలేకపోతా ఉన్నారు కనీసం వాళ్ళ యొక్క ఉనికిని వాళ్ళ యొక్క స్థావరాలని బయటపెట్టలేకపోతా ఉన్నారు ఇదంతా కూడా ఎంఐఎం చెప్పు చేతుల్లో ఈ ప్రభుత్వం ఉండటం వల్లనే ఈ రకంగా జరుగుతోందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఇకపోతే టిఆర్ఎస్ చాలా గొప్పగా చెప్తా ఉంది హైదరాబాద్లో మత కలహాలు లేవు మేము వచ్చినప్పటి నుంచి బాంబు సంఘటనలు లేవు హైదరాబాద్లో ప్రజలు చాలా ప్రశాంతతతో జీవనం గడుపుతున్నారని చెప్పని టిఆర్ఎస్ మాత్రం చాలా గొప్పగా చెప్తా ఉన్నది దొంగకే మనం తాళం చెవి ఇచ్చిన తర్వాత దొంగ అక్కడ దొంగతనం చేస్తాడా దొంగ అక్కడ దొంగతనం చేస్తాడా దొంగ అక్కడ దొంగతనం చేయడు తెలివిగా దొంగ తన యొక్క పనిని తన యొక్క స్థావరాన్ని పక్క ఏరియాకి మారుస్తాడు విస్తరిస్తాడు ఈరోజు ఆ రకంగా ఎంఐఎంతో రాజకీయ మిత్రత్వం ఉండటం వల్ల వీళ్ళ యొక్క దృష్టి వీళ్ళ యొక్క ఆలోచన వీళ్ళ యొక్క కుట్రలు కుతంత్రాలు తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు విస్తరించడం వల్లనే తరచుగా ఆదిలాబాద్లో మత కలహాలు జరుగుతున్నాయి తరచుగా బైన్సాలో అల్లర్లు జరుగుతూ ఉన్నాయి తరచుగా నిజామాబాద్లో మారణకాండ జరుగుతూ ఉంది తరచుగా నల్గొండలో భయభ్రాంతులు జరుగుతూ ఉన్నాయి తరచుగా ఇతర తెలంగాణలో ఉన్నటువంటి మహానగరాల్లో ఎంఐఎం యథేచ్ఛగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక అధ్యక్షుడే
తుపాకీ పట్టుకొని గాల్లో కాల్పులు జరుపుతూ స్వైర విహారం చేసినటువంటి సంఘటనలు బయటకు వస్తే కూడా నామమాత్రపు చర్యలు కంటితుడుపు చర్యలతో ఈ ప్రభుత్వం ఈ పోలీస్ యంత్రాంగం దాటి వేసినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఇంకొక వైపున ఈ 7 ఏళ్ల కాలంలో అంతకుముందు ఉన్నటువంటి మత కలహాలకు సంబంధించినటువంటి కేసులు ఎంఐఎం శాసనసభ్యులపైన నమోదైనటువంటి కేసులు జాతీయ భద్రతా చట్టం కింద నమోదైనటువంటి కేసులని నీరు గార్చడమే కాకుండా ప్రాసిక్యూషన్ రుజువు చేయకుండా విముక్తి కలిగించేటువంటి విధంగా క్లీన్ చిట్ వచ్చేటువంటి విధంగా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికార యంత్రాంగం వ్యవహరించిందని చెప్పని నేను ఆరోపిస్తున్నా. రాజా సింగ్ పైనేమో శిక్ష పడేటట్టుగా వ్యవహరించడం, ఎంఐఎం శాసనసభ్యులకేమో క్లీన్ చిట్ ఇచ్చేటువంటి విధంగా వ్యవహరింపు చేయటం అనేది మనం చూస్తూ వస్తున్నటువంటి వ్యవహారం చెప్పని పేర్కొంటూ, ఈ రకంగా పాలన చేయటం, పరిపాలన చేయటం, వ్యవహారం చేయటం అనేది ఎంత మాత్రం కూడా మంచిది కాదు, పద్ధతి మార్చుకోండి అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నాను చెప్పని తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే మరో ప్రధానమైనటువంటి అంశం ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికి కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా, సవాల్ విసురుతున్నా. ఇరిగేషన్ శాఖ మంత్రి అయినా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, పులిచింతల పరిపాలన ఆమోదం సంబంధించినటువంటి విషయంలో పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ యొక్క పనులకు సంబంధించినటువంటి పాలనాపరమైనటువంటి ఆమోదం సంబంధించినటువంటి కేబినెట్ యొక్క నిర్ణయం సంబంధించినటువంటి విషయంలో ఈ రెండింటికి సంబంధించినటువంటి పాలనాపరమైనటువంటి ఆమోదం విషయంలో టిఆర్ఎస్ యొక్క అప్పటి మంత్రుల యొక్క సంతకాలు ఉన్నాయని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఆనాడు పరిపాలనాపరమైనటువంటి ఆమోదంలో ఈ టిఆర్ఎస్ మంత్రుల యొక్క సంతకాలు ఉండటం, వాటి శంకుస్థాపనలలో వీళ్ళు భాగస్వాములు కావటం, వాటి శిలాఫలకాలపైన వీళ్ళ పేర్లు ఉండటం తెలంగాణ పాలిటి శాపంగా మారినటువంటి వాస్తవం కాదా అని చెప్పని నేను అడుగుతా ఉన్నా. కేంద్రం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అపెక్స్ కమిటీని ఏర్పాటు చేసి కృష్ణా ట్రిబ్యునల్ ద్వారా, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ ట్రిబ్యునల్ ద్వారా ఈ యొక్క కృష్ణా రివర్ బేసిన్ మీద నిర్మాణమైనటువంటి ఒక ప్రాజెక్టుల విషయంలో నీటి యొక్క కేటాయింపులు వాడకాల విషయంలో సమస్యకి పరిష్కారం కనుగొనాలని చెప్పని ఎన్నోసార్లు ప్రయత్నాలు చేస్తూ ఏజెండాలో అంశాలు ఏవేవి పెట్టాలని చెప్పని చాలా ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖలు రాస్తే దాటేసినటువంటి ముఖ్యమంత్రి ఈ కేసీఆర్. మీటింగ్ పోస్ట్ పోన్ చేయమని కోరినటువంటి ముఖ్యమంత్రి ఈ కేసీఆర్. ఆ యొక్క మీటింగ్ ద్వారా సమస్యకి పరిష్కారం దొరకనీయకుండా చూసినటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్. కారణం రాయలసీమ ఎత్తిపోతల యొక్క టెండర్ల పని పూర్తి కావాలని. ఈ ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది, ఆ ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది, ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది, ఆ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది, ఒకే కాంట్రాక్టర్ కావటం వల్ల ఆ కాంట్రాక్టర్ ప్రయోజనాల కొరకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని కేసీఆర్ ఫణంగా పెడుతూ ఈరోజు ఉద్రిక్తులని రెచ్చగొడుతున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇప్పుడైనా నీకు ఈ రాష్ట్ర ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఈ అక్రమ ప్రాజెక్టులని చిత్తశుద్ధితో నువ్వు అడ్డుకోవాలన్నటువంటి మాట వాస్తవమే అయితే కృష్ణా నది నీటి వాటాలో మన కోటాని పెంచుకోవాలన్నటువంటి ఒక మాట నిజంగా నీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే నువ్వు తక్షణమే అఖిలపక్ష సమావేశం ఈ అంశం పైన నువ్వు పెట్టాలి, ఈ అంశం పైన నువ్వు పెట్టాలి, పెట్టి వాస్తవ విషయాల్లో అన్ని రాజకీయ పక్షాలని
ఒక వేదిక మీదకి తీసుకొచ్చి నీ వైఫల్యాలను ఒప్పుకొని నీ యొక్క అలసత్వం నిర్లక్ష్యం వల్ల రాష్ట్రం ఏ రకంగా చేజారిపోతున్నాయి అన్నటువంటి అంశాలను ఒప్పుకొని అందరి ముందు ఉంచి అందర్ని ఒక త్రాటి మీదకి తీసుకొచ్చి నువ్వు ముందుకెళ్తే ఖచ్చితంగా మనం అన్ని కూడా సాధిస్తాం ఇప్పటికే కేంద్రం అనేక అంశాలు అవి అక్రమ ప్రాజెక్టులని చెప్పినా కూడా ఆపివేయాలని చెప్తున్నా కూడా సమావేశం కొరకు సమావేశం ఏజెండా కొరకు సమావేశం పెట్టిచేటువంటి విషయంలో నువ్వు ముందుకు రాకపోవడం వల్లనే జరుగుతున్నటువంటి జాప్యం నష్టం అని చెప్పని నేను పేర్కొంటూ నువ్వు తక్షణమే ఈ అంశంపైన అఖిలపక్ష సమావేశం పెట్టాలి నువ్వు నీ ద్వారా జరిగినటువంటి తప్పుని నువ్వు ఒప్పుకోవాలి నీ పాత్ర నీ ప్రమేయము ఈ యొక్క అంశంలో ఉంది అన్నది నువ్వు ఒప్పుకొని ముక్కు నేలకు రాస్తే ఈ రాష్ట్ర ప్రజానికాన్ని ఈ రాష్ట్ర సంబంధించినటువంటి నీటి వాటా వినియోగంపై రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడటంలో మేము అన్ని రకాలుగా కూడా ముందుంటామని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నాను.